నమస్తే నిరాశావాదం ఆపై పిరికితనం నూరిపోయడం ఆ తర్వాత తప్పుడు కథనాలతో జనాన్ని భయపెట్టడం ఇది మన దేశంలోని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా స్పెషల్లీ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ మీడియా జర్నలిస్టులకు అలవాటుగా మారిన ప్రక్రియ లెఫ్ట్ లిబరల్ మేధావులు జర్నలిస్టులమని ఎంతో గొప్పగా చెప్పుకునే ఆ నేషనల్ మీడియా ఇదే పనిచేసిందా భారత సైన్యాన్ని ప్రభుత్వాన్ని ప్రజలను కావాలనే డిఫెన్స్లో పడేసేందుకు లేని వార్తను ఈ లెఫ్ట్ లిబరల్ జర్నలిస్టులు మేధావులే సృష్టించారా కొంతమంది జర్నలిస్టుల ముసుగులో చైనాకు ఏజెంట్లుగా మారి ఆ దేశానికి వంత పాడుతున్నారా కావాలనే తప్పుడు వార్తలతో భారత ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా ఎస్ దీనికి సంబంధించి అవుననే సమాధానం జాతీయవాదులు వెల్లడిస్తున్నారు చివరకు ఈ సోకాల్డ్ మీడియా ప్రసారం చేసిన తప్పుడు కథనాలకు ఇండియన్ ఆర్మీ క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక అసలు విషయానికి వస్తే భారత్ చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవం అలాగే లద్దాఖ్లోని యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్కు ఇరువైపులా రెండు దేశాలు తమ తమ బలగాలను మోహరించాయి కూడా అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సోకాల్డ్ మీడియా సంస్థలు భారత జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసేలా ముఖ్యంగా మన సైనికుల ఆత్మస్థైర్యాన్ని వారి మనోభావాలను కించపరిచేలా నిరాధారమైన తప్పుడు కథనాల్ని ప్రసారం చేశాయి గతవారం పాంగాంగ్ సరస్సు వద్ద భారత సైనిక గస్తీ బృందాన్ని చైనా బలగాలు నిర్బంధించినట్లు తమ సోర్సు నుంచి సమాచారం అందిందని పేర్కొంది భారత సైనికుల గస్తీ బృందంలో సైన్యంతో పాటుగా భారత్ టిబెట్ సరిహద్దు పోలీసు దళం ఐటీబీపీ సిబ్బంది కూడా ఉన్నారని చెప్పుకొచ్చేసింది అంతేకాదు మన సైనికుల ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకుని చాలాసేపటి తర్వాత తిరిగి ఇచ్చేశారని తన కథనంలో పేర్కొంది సదరు మీడియా చేసిన ఈ కట్టు కథలను భారత సైన్యం ఖండించింది నిరాధారమైన ఇలాంటి వార్తలను మీడియా ప్రచురించడం వల్ల మన జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని స్పష్టం చేసింది అయితే పాంగాంగ్ సరస్సు వద్ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు చైనా దళాలు ప్రయత్నించాయి వీరిని భారత గస్తీ బృందం అడ్డుకొని వెనక్కు నెట్టివేసింది ఈ క్రమంలో ఇరు దేశాల సైనికులు రాళ్లు పిడిగుద్దులతో పరస్పరం దాడులు చేసుకున్నారు పాంగంగ్ సరస్సులో పోటాపోటీగా గస్తీని నిర్వహించారు అయితే మన దేశంలోని కొన్ని ఛానల్స్ లెఫ్ట్ జర్నలిస్టులు ఈ వార్తను ట్విస్ట్ చేస్తూ తప్పుడు కథనాలను ప్రసారం చేయడంపై జాతీయవాదులు సైతం మండిపడుతున్నారు ఇప్పటికే భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణే లేహ్ను సందర్శించి భారత ఏర్పాట్లను సమీక్షించారు గాల్వాన్ పాంగంగ్ సరస్సు ఉత్తర రేవు దెంచోక్లలో అదనపు బలగాలను మోహరింపచేశారు ఇంకా రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో అక్కడి పరిస్థితిని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిత్యం సమీక్షిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా దేశ ప్రజలు ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ మీడియా జర్నలిస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మన దేశానికి సైన్యానికి బాసటగా నిలబడాలి